జనగామ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల బిఆర్ఎస్ నుండి ఒక కొలికి వచ్చినట్లు భావించవచ్చంటారా? అంటే ఇప్పుడు కేసీఆర్ మొదలు 115 సీట్లకు అభ్యర్థులు ప్రకటించారు. 115 సీట్లకు ప్రకటించినప్పుడు అందులో ఒక థీరీ ఏం పెట్టుకున్నారంటే పోటీ ఎక్కువగా ఉండడం వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇస్తామని ప్రకటించాడు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల కొన్ని చోట్ల వ్యతిరేకత ఉన్నమా నిజం. అయితే వ్యతిరేకత ఉన్నవారు కదా అని మారిస్తే మరి ఈ ప్రిన్సిపల్ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం మట్టు మొదలు పెడితే చాలా చోట్ల డిమాండ్లు వస్తాయి. అందువల్ల లాభ నష్టాలను బేరీ చేసుకున్నాక ఏదైనా కొన్ని సీట్లు మారిస్తే మార్చవచ్చు. కానీ ఓవరాల్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇస్తామని నిర్ణయం తీసుకొని కొన్ని చోట్ల మార్చారు. ఆ మార్చిన కాన ఎక్కువ గొడవలు అవుతున్నాయి. మార్చిన కాన కన్నా కూడా మార్చని కాన కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యేను పైన ప్రజల వ్యతిరేకత ఉంది మీరు ఆయన మార్చాలని అన్నా కూడా ఇప్పుడు మీరు స్టేషన్ గన్పూర్ మీరు చెప్పిన జనగామ అలాగే ఖానాపూర్ ఇలాంటి సీట్లని ఏంటి మార్చిన సీట్లని నా గుర్తుంత వరకు 9 సీట్లు మార్చారు. అందులో కోరుట్లో కొడుకిచ్చారు. సో అది ఆయన కోరిక మేరకే మార్చారు. ఇక మిగతా అన్నీ కూడా స్పెసిఫిక్ రీజన్స్ వల్ల మార్చారు. ఆ స్పెసిఫిక్ రీజన్స్ అంటే ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో రాజయ్యకు కడియం శ్రీయర్కి చాలా కాలంగా వివాదం ఉంది. కడియం శ్రీయర్ చాలా సీనియర్ నాయకుడు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు. కడియం శ్రీయర్ని అకామిడేట్ చేసడానికి ఎమ్మెల్సీ ఇచ్చారు. వాస్తవంగా రాజయ్యను తొలగించినప్పుడు కడియం శ్రీయర్ పార్లమెంట్ సభ్యుడు, అయినా కూడా ఆయన్ను ఎంపీగా రాజీనామా చేయించి అసెంబ్లీకి ఎమ్మెల్సీగా తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి చేశారు. సో అది స్థానికంగా రాజయ్యకు కడియం శ్రీయర్కి చాలా ఏళ్ల కాలంగా ఉన్న పోరాటం. ఇటీవల రాజయ్య అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు, సర్పంచ్తో వివాదం. ఇవన్నీ చూశాక అక్కడ మార్చి కడియం శ్రీయర్కి ఇచ్చారు. ఇచ్చినప్పటి నుంచి రాజయ్య తిరుగుబాటు జెండా ఎగరేశారు. సహజం, టికెట్ రాకపోతే ఊరుకోరు కదా. అందులో వీళ్ళకు తమకు టికెట్ రాలేదు అన్న బాధ ఒకటి ఉంటే తమ ప్రత్యర్థికి టికెట్ ఇచ్చారన్న బాధ ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్థానికంగా రాజయ్యకు కడియం శ్రీయరికి మధ్య ఉన్నటువంటి ఘర్షణ. ఇంకో నాయకుడు ఉన్నాడు మోత్పల్లి నరసింహుడు. సో ఆయన కూడా రియాక్ట్ ఎలా అవుతారని చూడాలి. సో ఉన్నది ఒక్క సీటు, ముగ్గురు నేతలు. వీళ్ళు ముగ్గురు వేరువేరు పార్టీల్లో రకరకాలుగా మార్పులు చేర్పులు జరుగుండవచ్చు. కానీ అల్టిమేట్గా ఆ కాన్స్టిట్యున్సీలో చాలామంది ఉన్నప్పుడు ఆ ఏరియాలో, ఆ నియోజకవర్గంలో కదా ఆ ఏరియాలో. సో ఇలాంటి వారు మధ్య ఇష్యూస్ ఉంటాయి. అల్టిమేట్గా పార్టీ వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళడమా లేదా అని. అలాంటి సీటే జనగామ. జనగామలో కూడా యాదగిరెడ్డి పైన చాలా ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని పెట్టాలి అని పార్టీ భావించింది. సో ఇప్పుడు కూడా వస్తున్న వార్తలైతే ఆయనకే ఖరారు చేస్తారు, యాదగిరెడ్డిని ఇవ్వరు అని. సో పల్లా రాజేశ్వరరెడ్డికి ఇస్తారన్నప్పటి నుంచి యాదగిరెడ్డి తిరుగుబాటు ఎగరేశారు. పరస్పరం పోటాపోటీ సమావేశాలు, పరస్పరం విమర్శలు ఇవన్నీ మొదలయ్యాయి. ఇప్పుడు ఆయనకు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి గొడవ లేకుండా చూస్తారని. అందువల్ల ఇది రాజకీయ పార్టీ టికెట్లు ప్రకటించినప్పుడల్లా ఈ పంచాయతీలు మొదలవుతాయి. కొన్ని కొన్ని కాన్ఫరెన్స్లో అక్కడ పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తుంటారు, వాళ్ళకి ఇంకో పదవి ఇస్తామని ఆశ చూపుతుంటారు. ఏదో రూపంలో చేస్తుంటారు. ఆపరేషన్ సైలెంట్స్ ఇది. సో సైలెంట్గా ఉంచడానికి పార్టీ ఆపరేట్ చేస్తూనే ఉంటుంది. మరో విధంగా రీహాబిలిటేట్ చేయడము, ఎమ్మెల్సీ ఇస్తామనడము, లేదు ఇంకేదన్నా రూపంలో నేను చూసుకుంటాను కదా అని అలా కొన్ని చోట్ల చల్లబడతారు. చల్లబడని చోట వాళ్ళకి వేరే అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని చూసుకుని ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు ఎంత మేనేజ్ చేసినా మేనేజ్ కారు. కానీ కొంతమంది మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా బీఆర్ఎస్ అధికార పార్టీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ఆశలు కూడా ఆ పార్టీలో ఉన్నాయి కనుక మేనేజ్మెంట్ సులభం అవుతుంది. అందుకే కొన్ని చోట్ల మేనేజ్ కారు. ఇప్పుడు మనకు మైనంపల్లి మేనేజ్ కాలేదు, ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా. ఆయన టికెట్ ఇచ్చినా కూడా ఆయన కొడుకు ఇవ్వలేదు అనే అంశంపై ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడు. ఖానాపూర్లో రేఖా నాయక్ అంతే, ఆమె అడ్జస్ట్ కాలేదు, పార్టీ నుంచే వెళ్ళిపోయి కాంగ్రెస్ నుంచే క్యాండిడేట్ అని అంటున్నారు. సో అందువల్ల ఇది రొటీన్గా పాలిటిక్స్లో జరిగేది. ఆ అడ్జస్ట్మెంట్ కొరకు పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తుంటుంది. ఆడ అడ్జస్ట్ కానప్పుడు వేరే వాళ్ళ టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు సహకరించరు. వాళ్ళ అభ్యంతరాలు చెప్తున్నప్పుడు మీకు వైరాలో రాములు నాయక్ ఇవ్వలేదు, అక్కడ మదన్ లాల్కి ఇచ్చారు. రాములు నాయక్ ఇండి గతంలో ఇండిపెండెంట్గా గెలిచి టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు రాములు నాయక్ ఇవ్వనప్పుడు ఏం చేయాలి? మరి ఆ కుటుంబంలో ఇంకెవరికైనా ఇవ్వాలా? సో రేపు ఇంకో రూపంలో ఎక్కడైనా వాళ్ళను తెలంగాణ భాషలో ఇవ్వండి అరుసుకోవడం అంటారు. ఇంకో రూపంలో తను అరుసుకోవడమా?
ఇలా అడ్జస్ట్మెంట్లు అకామడేషన్లు చేస్తూనే ఉంటారు. సో వాటి రిపర్క్యూషన్స్ అంటే ఇటీవల మీటింగ్లో రాముల నాయక్ ఓపెన్గానే మంత్రి అజయ్ కుమార్ పైన అరైజ్ అయ్యాడు, ఇవన్నీ జరుగుతుంటాయి. అక్కడ మళ్ళీ అడ్జస్ట్మెంట్లు చేస్తుంటారు. సో ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ పాలిటిక్స్.